శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి బాబు రిపేర్ చేస్తున్నాను, స్విచ్ చేయొద్దు, షాక్ కొడుతుంది. రాకేష్ స్నానం చేసావా? ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అవతల చరణ్ వెయిటింగ్. వీడింత సీరియస్గా చూస్తున్నాడంటే రేపొద్దున ఖచ్చితంగా వీడు ఇంజనీర్ అవుతాడు. ఇంజనీరింగ్ చేయాలంటే ముందు చదువుకోవాలిగా. పదరా స్నానం చేద్దు గాని. బాబు త్వరగా కానీ. అలాగే సార్. నువ్వు వెళ్ళి చరణ్ పంపించు. అలాగే మమ్మీ. నన్ను స్విచ్ చేయొద్దంటావా?
తమ్ముడు, నా స్నానం అయిపోయింది, అమ్మ నిన్ను పిలుస్తుంది. ఆ తమ్ముడు, చెప్పడం మర్చిపోయా? ఆ గేజర్ రిపేర్ చేస్తున్నాడు ఎలక్ట్రీషియన్, స్విచ్ ఆన్ చేయమన్నాడు, నేను మర్చిపోయా. నేను వెళ్తున్నానుగా, నేను వేస్తానులే. ఏమైంది? రిపేర్ చేస్తుంటే బాబు స్విచ్ ఆన్ చేశాడు, షాక్ కొట్టింది సార్. రైట్, ఏంటి అల్లరి? అతనికి ఏమైనా అయ్యుంటే ఈడియా. సరే, ఏమైందండి? ఏమైందా? అతను రిపేర్ చేస్తుంటే గీజర్ ఆన్ చేశాడట. ఏదో తెలియక చేస్తుంటాడు. ఏ అల్లరికైనా హద్దు ఉంటుంది సార్. సారీ అంకుల్. డాడీ, ఇంకెప్పుడు ఇలా చేయండి డాడీ. సార్ సర్లే, స్కూల్ టైం అవుతుంది, పద. సారీ అయ్యా. పర్లేదు సార్. ఏంటి నాన్న, అలా చేయకూడదు, ఇంకెప్పుడు అలా చేయకు. తమ్ముడు, సారీ రా, నిన్ను గీజర్ స్విచ్ చేయమన్నది నేనే కదరా, మరి ఈ విషయం డాడీతో ఎందుకు చెప్పలేదురా? ఆ స్విచ్ ఆన్ చేస్తే షాక్ కొడుతుందని నీకు తెలియదు కదరా. మరి అప్పుడు నీ పేరు చెప్పడం ఎందుకు? నేను ఎలాగో దెబ్బలు తిన్నాను, నీకు ఆ దెబ్బలు ఎందుకని చెప్పలేదురా? అలాగా. చరణ్, రాకేష్ ఇద్దరికి లంచ్ ఇందులోనే పెట్టాను, లంచ్ ఆర్లో ఇద్దరు కలిసి తినండి. అలాగే మమ్మీ. నాన్న రాలేదా? లేదు మమ్మీ. ఏమండి, పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రండి. వస్తున్నా శ్రవంతి, నాకు కూడా ఆఫీస్ టైం అయింది కదా. పదండ్రా, డాడీ వచ్చేసారు. చరణ్, ఇంట్లో మిస్బిహేవ్ చేసినట్టు స్కూల్లో చేయొద్దు. రాకేష్ లాగా డీసెంట్గా ఉంటాను నేర్చుకో. పదండి. జాగ్రత్తగా వెళ్ళండి, ఓకే? వస్తాను శ్రవంతి. బై మమ్మీ. బాయ్. మీరు క్లాస్కి వెళ్ళండి, నేను ప్రిన్సిపాల్ని కలవాలి. అలాగే డాడీ. బై డాడీ. బై. ఎక్స్క్యూజ్ మీ మేడం.
ఓ జగన్ గారు, మీరా? ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. చెప్పండి. మా రాకేష్ చరణ్ స్టడీస్ ఎలా ఉన్నాయండి? దే ఆర్ గుడ్. మా స్కూల్ గురించి మీకు తెలిసిందే కదా. పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారట కదా. ఐ ఇంప్రెస్డ్ అలాట్. ఏదో నా వంతు సాయం, చిన్న అమౌంట్. థ్యాంక్ యూ. ఓ 5 lakhs. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్. ఇట్స్ ఆల్ రైట్. పిల్లలకి ఇల్లు తర్వాత స్కూలే కదండి, మరో ఇల్లు. అలాంటి వాళ్ళకి మీరే కదండి తల్లి తండ్రి. ఓకే, వెళ్ళొస్తానండి. ఐ విల్ మీట్ యూ అగైన్. ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బాయ్. మేడం, ఇప్పుడు వెళ్ళిన అతను రాకేష్ చరణ్ వాళ్ళ ఫాదర్ కదూ? ఎస్. మన పూర్ స్టూడెంట్స్ ఫండ్స్ కోసం 5 lakhs డొనేట్ చేశారు. వెరీ నైస్ పర్సన్. అవును, ఆ రాకేష్ చరణ్ల పొజిషన్ ఏంటి? ఇవిగో మేడం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. చరణ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మేడం. రాకేష్ ఆటల్లో షార్ప్, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. అవన్నీ కంట్రోల్ చేసి రాకేష్ కూడా బ్రేస్ స్టూడెంట్ గా ప్రిపేర్ చేయాలి. షూర్ మేడం. హాయ్ చరణ్. హాయ్ పింకీ. నేను స్కూల్ కి రాలేదా? నాకు ఫీవర్ వచ్చింది. ఓ అలాగా, ఇలా కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది పింకీ? తగ్గిపోయిందిలే చరణ్. నీ క్లాస్ వర్క్ ఇస్తావా? నేను ఎట్ వర్క్ రాసుకోనిస్తాను. సరే అలాగే పింకీ. చరణ్, టేక్ ఇట్. ఇదిగో, నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా. థ్యాంక్ యూ పింకీ. బైక్ రేస్ అమ్మా, బైక్ రేస్. చూస్తే తెలియట్లేదా వేస్ట్ ఫెలో? వేస్ట్ ఫెలో నేను కాదు, నువ్వే. ఓహో సర్లే. అవును, నిన్న క్లాస్ కి డుమ్మా ఎందుకు కొట్టావు? నా ఇష్టం. చరణ్ కి చాక్లెట్ ఇచ్చావు, మరి నాకేది? లేదు, ఉన్నా ఇవ్వను. నీకు మేనర్స్ తెలీదు. చరణ్ వెరీ స్వీట్ బాయ్. చాక్లెట్ నాకేది? తీసుకోనయ్యా, నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా. ఏ పింకీ, నువ్వు చరణ్కి ఇచ్చిన చాక్లెట్ నా చేతిలో ఉంది. దేన్నైనా నా దగ్గరికి తెచ్చుకోగలను.